बोला शंकर रिव्यू एड़ाति प्रारंभंलो संक्रांति कानुगा मेगास्टार चिरंजीवी नुंची वच्चिन वाल्तेरु वीर्रय्य चित्रं एंत पेद्द ब्लाक बस्टर हिट गा निलिचिंदो प्रत्येकंगा चेप्पनक्कर्लेदु अदे जोश तो बोला शंकर मूवी तो थियेटर्लोकि संदड़ चेयडानिकि वच्चेसाडु मेगास्टार बिल्ला फेम महर रमेश दर्शकत्वंलो तेरकेक्किंचिन ई चित्रं तमिल मूवी सूपर हिट वेदाल मूवी की रीमेक इंदुलो तमन्ना कीर्ति सुरेश नटिंचारु రీమేక్ చిత్రం కావడం అలాగే డైరెక్టర్ సైతం వరుస ప్లాపులతో ఉండడంతో సినిమాపై మొదట పెద్దగా అంచనాలు లేవు అయితే టీజర్ ట్రైలర్ అలాగే ప్రీ రిలీజ్ ఈవెంట్లో చిత్ర యూనిట్ చేసిన వ్యాఖ్యలు సినిమాపై అంచనాలు పెంచాయి మరి నేడు ఆడియన్స్ ముందుకు వచ్చిన ఈ చిత్రం ఆ అంచనాల్ని అందుకుందా చిరు మరో విజయాన్ని సాధించారా లేదా అనేది రివ్యూ ద్వారా తెలుసుకుందాం ముందుగా కథ విషయానికి వస్తే శంకర్ హైదరాబాద్లో సాధారణ జీవితం గడుపుతూ ఉంటాడు అందరితో అన్నీ షేర్ చేసుకుంటూ ఏది దాచుకునే వ్యక్తిత్వంతో బోలా శంకర్ గా అందరి అభిమానాన్ని సొంతం చేసుకుంటారు అయితే శంకర్ అనుకోకుండా కలకత్తా వెళ్ళాల్సి వస్తుంది అక్కడ కొంతమంది అమ్మాయిలు మిస్ అవుతారు ఆ అమ్మాయిల మిస్సింగ్ వెనక ఎవరు ఉన్నారు అలాగే తమ సమస్యల పరిష్కారానికి పోలీసుల దగ్గరికి ప్రజలు ఎందుకు వెళ్ళడం లేదు పోలీసులే తమకు సమస్య వస్తే బోలాబాయి దగ్గరకు ఎందుకు వెళ్తున్నారు అసలు శంకర్ ఎవరు కలకత్తాలో అమ్మాయిలు మిస్ అవడానికి కారణం ఎవరు దాని వెనక ఉన్న మాఫియా ఏంటి వీరిని శంకర్ ఎలా ఎదుర్కొన్నాడు చివరికి వారిని కాపాడతారా లేదా అనేది తెరపై చూసి తెలుసుకోవాల్సిన అసలు కథ ఇక సినిమా విశ్లేషణ విషయానికి వస్తే తమిళ్లో వచ్చిన వేదాలం సినిమా రీమేక్ గానే రూపొందించిన తెలుగు ఆడియన్స్ కోసం కొన్ని బాగానే మార్పులు చేశారు ఒరిజినల్ చూసిన వాళ్ళకి స్టోరీ పాయింట్ తెలుసు కానీ చూడని వాళ్ళకి తెలుగులో సినిమా మంచి కమర్షియల్ ఎలిమెంట్స్ తో మెప్పించే అవకాశం ఉందని చెప్పాలి బెస్ట్ అనిపించే విధంగా యాక్టింగ్ సీన్స్ ఉండగా డైలాగ్ అండ్ స్వాగ్ ఎక్సలెంట్ గా ఉన్నాయి కమర్షియల్ ఎలిమెంట్ మిస్ అవ్వకుండా సెంటిమెంట్ జోడించిన విధానం బాగుంది ఒరిజినల్ వర్షన్ లో హీరోయిజం ఎలివేషన్ సీన్స్ బాగానే ఉన్నాయి ఇక వాటిని మించేలా ఇక్కడ మెగాస్టార్ కి తగ్గట్లు మాస్ ఎలిమెంట్స్ ని ఫుల్గా వాడేశారు ఇక బోలాబాయ్ కలకత్తా వెళ్ళిన దగ్గర నుంచి సినిమా స్పీడ్ అందుకుని అలరిస్తూ ఉంటుంది ఆయన సమస్యలని పరిష్కరించే తీరు కొత్తగా చూపించిన విధానం బాగుంది ఇక సినిమాలో చిరుని ఎలా చూడాలని ఆయన అభిమానులు కోరుకుంటారో అలానే చూపించారు మెగాస్టార్ చెప్పిన కొన్ని డైలాగ్స్ ఆయన అభిమానుల్ని విశేషంగా ఆకట్టుకుంటాయి తెలంగాణ యాస మాట్లాడుతూ చిరు చేసిన సందడి బాగుంది వేదాలంకు రీమేక్ గా తెరకెక్కిన ఈ కథలో చిన్న చిన్న మార్పులు చేసి ప్రస్తుత ట్రెండ్ కు తగ్గట్టుగా స్టైలిష్ గా తెరకెక్కించిన విధానం అలరించింది ఇక సాలిడ్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో గూస్ బంప్స్ ఫైట్స్ ఉన్నాయి ఇంతకు ముందు ఎప్పుడు చూడని రివెంజ్ మోడ్ లో చిరంజీవి బెస్ట్ యాక్టింగ్ స్టైల్ తో కట్టిపడేశారని చెప్పవచ్చు యాక్షన్ చిరు మార్క్ కామెడీతో పాటు చిల్లి సెంటిమెంట్ కూడా ఆడియన్స్ కి నచ్చుతుంది ఇక నటీ నటుల విషయానికి వస్తే చిరు తన నటనతో సినిమాను మరో స్థాయిలో నిలబెట్టాడు ఆయన వింటేజ్ లుక్ తనదైన స్టైల్ ఆఫ్ కామెడీ అదిరిపోయే యాక్షన్ దీనికి తోడు ఎమోషనల్ టచ్ ఆకట్టుకుంటాయి ఇక అందులో చిరంజీవికి జంటగా తమన్నా కూడా ఆకట్టుకునేలా నటించిందని పేర్కొంటున్నారు కీర్తి సురేష్ చెల్లెలుగా ఆమె ప్రియుడిగా సుశాంత్ పాత్రలు బాగున్నాయని చెప్పవచ్చు అలాగే మురళీ శర్మ రఘుబాబు వెన్నెల కిషోర్ తులసి సురేఖ వాణి శ్రీముఖి హైపరాది వంటి వారు వాళ్ళ పాత్రలకి బాగా న్యాయం చేశారు మిగతా వారు పరిధి మేరకు మెప్పించే ప్రయత్నం చేశారు ఇక దర్శకుడు ఇతర సాంకేతిక విషయాలకు వస్తే మెహర్ రమేష్ చాలా కాలం తర్వాత తన మార్క్ చూపించాడు చిరు అభిమానులకు నచ్చేలా సినిమాను రూపొందించడంలో చాలా వరకు సక్సెస్ అయ్యారు అలాగే నిర్మాణ విలువలు బాగున్నాయి ఎడిటింగ్ కూడా ఓకే అనిపిస్తుంది ఫోటోగ్రఫీ ఆర్ట్ వర్క్స్ మెప్పిస్తాయి అలాగే టెక్నికల్ గా సినిమా బాగుంది మొత్తంగా సినిమాలో ఆకట్టుకునే అంశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పవచ్చు అండ్ యూ ఆర్ వాచింగ్ లవ్లీ టీవీ మీ అందరూ లవ్లీ టీమ్ కి లవ్లీ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి వీడియోస్ కి లైక్ చేయండి ఇంకా షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ థ్యాంక్ యూ